ఎవరైనా 10th 12th ఉన్నవారు మాత్రమే ఈ ఐపీఎల్ వాచ్ చేస్తున్నట్టు ఉంది పనికిమాల గేమ్స్ మరి మీకు పనికొచ్చనియమో నా లైఫ్ లో నేను ఎప్పుడు వాచ్ చేయాల 95 లో సచిన్ టెండూల్కర్ విశాఖపట్నం ఫ్లైట్ లే నేను ఎక్కుతుంటే 30 నిమిషాలు ఫ్లైట్ ఆపినప్పుడు రాజేంద్ర ప్రసాద్ అన్న యాక్టర్ ఉన్నారు ఎవరు గండి పెద్ద ఆయన వస్తున్నారు ఫ్లైట్ ఎందుకు ఆపారని ప్రశాంత్ రే మనోజ్ గారు మనోజ్ పై మధుకర్ ఎస్ అన్వర్ పాపం నేను ఎవరునో పెద్దలు అనుకున్నాడు ఆ సచిన్ టెండూల్కర్ ఎవడో నాకు తెలియదు 95 విశాఖపట్నంలో ఆ మేయర్ గారు ప్రోగ్రామ్ అది నాది లేట్ అయితే లేట్ గెల్తే అప్పుడు అడిగారు ఎవరు వస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ ఒక యాక్టర్ అట హైదరాబాద్లో ఉంటారు ఆయన కూడా పరిచయం చేసుకున్నారు ఆయన గుర్తుందో లేదో 95 నేను సచిన్ టెండూల్కర్ టీం అంతా చెన్నై ఎక్కడికి వెళ్తున్నారు నా గురించి ఫ్లైట్ ఆపారు తిమోతి వింటున్నారు కదా కట్టారి ప్రశాంత్ రే మల్లా శివ సుధీర్ బాబు మీరు పెట్టలేరా లేదా నా ఈమెయిల్కి పెడతారా kapaul747@yahoo.com చెత్తారాజు నా పేరు మీకు తెలుసు కేఏ పాల్ నా ఏరోప్లేన్ మీకు తెలుసు 747 అంతే కేఏ పాల్ 747 ఎట్ ద రేట్ అంటారు ఇక్కడ ఇట్ ఇస్ యాక్చువల్లీ ఎట్ yahoo.com చాలా ఈజీ కేఏ పాల్ 747 yahoo.com కేనా మీరు ఇమీడియట్గా మీ హాల్ టికెట్ మీ ఐడి ఆధార్ కార్డు ప్రూఫ్ మీరు స్కూల్ స్టూడెంట్ అని ఇమీడియట్గా పెట్టండి నేను మీ కొరకు ప్రేయర్ చేస్తాను సహాయం చేస్తాను నా తరపు ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అపోజిషన్ కాదు నేను యాజ్ ఎ సిటిజన్ నేను యాజ్ ఎ హ్యూమనిటేరియన్ నాకు ఈ అబ్బాయి పెట్టాడు కదా బాబు నువ్వు వింటున్నావా యువరాజ్ మొరలా 12 lakh స్టూడెంట్స్ ఆర్ ఎట్టింగ్ ఏమన్నాడు ఆయన ఐ రిక్వెస్ట్ యూ టు పోస్ట్పోన్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 బై సజెస్టింగ్ అవర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి చూడండి ఎంత క్లియర్గా ఉందో చక్కని ఇంగ్లీష్ రాశాడు ఆ 12th grade అబ్బాయి యువరాజ్